నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టి కొంతమంది వ్యక్తుల సూచన మేరకు గురుకులలో సీట్లు సాధించి ఉన్నత స్థాయికి చేరిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్. కోట్లాది ప్రజల బిడ్డల జీవితాలలో జ్ఞానజ్యోతులు వెలిగిస్తున్న తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ తెలంగాణ అడిషనల్ డీజీపీ ప్రోత్సాహంతో తమ చావులను సైతం లెక్క చేయకుండా మన దేశ జాతీయ పతాకాన్ని మహనీయుల చిత్రపటాలతో శవాల మధ్యలో నుండి నడుచుకుంటూ ఆత్మవిశ్వాసంతో 29,028 అడుగుల ఎత్తైన అత్యంత మౌంట్ ఎవరెస్ట్ పై 13 సంవత్సరాల పూర్ణ స్వేరో ఆనంద స్వేరోలు నిర్వహించి 2014 మే 25న ఎవరెస్ట్ పై కాలు మోపి ప్రపంచ రికార్డులు సృష్టించారు. స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయినా పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు ఇంకా పేద వర్గాల్లో ఉన్నాయి. పేద ప్రజలు ప్రగతి సాధించాలంటే విద్య ఒక్కటే కాదు, అన్ని రంగాల్లో రాణించాలంటే నేను చేయాల్సిన త్యాగాలు చాలా ఉన్నాయని భావించాడు. అందుకే ఐపీఎస్ హోదాకు సైతం రాజీనామా చేసి జీవితాన్నే ప్రజా శ్రేయస్సుకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. పాలన మారాలంటే ప్రవీణ్ రావాలనే నినాదంతో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కి బి6 న్యూస్ తరపున ఇవే మా శుభాకాంక్షలు.